फैक्टरी प्रसाद ब्लॉग्स की स्वागत अंदर के नमस्कार मेरे चूस्ट पुत्तूरु बाईपास तिरुत्तनी नगिरी तिरुपति वैपुगा पोये बाईपास पुत्तूर की लोपल की वेल्लकुंडा बाईपास इक्कड़ बाईपास कोन्नि नेललकु मुंदु प्यूर फुड पैराडाइज फैमिली रेस्टारेंट अनेदी स्थापिंचारु इन्नि रोजुलु पेद्द रेस्टारेंट कि पोवालंटे पुत्तूर वासुलु गानि चुट्टुपक्कल वाळ्ळु तिरुपति लेदा इट्ला वेरे पेद्द सिटीस कि पोवाल्सिन परिस्थिति कानी इप्पुडु पुत्तूर बाईपास ఇలాంటి మంచి రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేశారు చాలా బాగుంది ఫుడ్ ఐటమ్స్ కూడా చూపిస్తాను మీకు ఐ లవ్ పుత్తూరు అని కూడా బ్యాడ్జింగ్ వేశారు సిటీస్లో లాగా ఇలా ఉంటుంది ఏరియా కూడా చాలా బాగుంది లోపల వచ్చి 2 ఏసీ రూమ్స్ ఎపక్క అపక్క విత్ ల్యాన్ చాలా బాగుంది చూడడానికి ఇదొచ్చి వాపనగా కూర్చొని తినడానికి ఫ్రెండ్స్ ఇది గ్రీన్ మ్యాట్స్ వేసారు కింద పచ్చదాన్ని ఉట్టిపడడానికి ఇది వాపనగా కూర్చోడానికి చాలా బాగుంది నీట్ గా క్లీన్ గా రేట్స్ కూడా మరి అధికంగా లేవు పర్లేదు చూపిస్తాను మీకు రేట్స్ కూడా చూస్తున్నది చిల్లీ మష్రూమ్ ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు టేస్ట్ కూడా చాలా బాగుంది పెద్ద పెద్ద నగరాలతో పోల్చుకుంటే రేట్ మరి అధికంగా లేదు ఫ్రెండ్స్ చాలా తక్కువే మీకు రేట్స్ కూడా ఆల్్రెడీ మీకు చూపించాను ఏ ఐటమ్స్ ఎంతని మనకు సిటీస్ తో కంపేర్ చేసుకుంటే మీకు రేట్స్ తెలిసిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది సిజ్వాన్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్ పర్లేదు బానే ఉంది మరి ఎక్కువ స్పైసీ లేదు ఎక్కువ సాల్టీగా కూడా లేదు పర్లేదు మితంగా చాలా బాగా చేశారు బాగుంది టేస్ట్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ రెస్టారెంట్కి వచ్చి తిన్నోళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ ఫుడ్ తిన్నారో ఎలా ఉందని మీరు దయచేసి చెప్పండి ఒకసారి 10 మందికి తెలుస్తుంది మీరు చూస్తున్నది ఐస్ క్రీము బట్ ఈ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ ఏమంటే ఈ ఐస్ క్రీమ్ని ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అని అంటారంట నేను 2-3 టైమ్స్ తిన్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంటే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది 2-3 టైమ్స్ తిని ఇది 4 టైమ్స్ వచ్చాను నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి తనకు కూడా చాలా బాగా నచ్చింది నువ్వు ఎప్పుడు వెరైటీ ఫుడ్ తింటావో అది ఇదని కామెంట్ చేశాడు నా మీద
ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడు వచ్చినప్పుడు ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎట్లుందో, నచ్చిందో, ఎట్లుందని ఒకసారి నాకు చెప్పండి. ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి.